ప్రార్థనా మందిరాలు బడి ప్రజల నివాస ప్రాంతాల్లో బ్రాందీ షాపులకు పర్మిషన్ ఇవ్వద్దంటూ సిపిఐ ఏఐవైఎఫ్ నాయకులు ఎక్సైజ్ అధికారుల్ని కోరారు. ఈ మేరకు నెల్లూరులోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద వారు ఆందోళన నిర్వహించారు. మసీదుల వద్ద మద్యం షాపులను తొలగించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు ఎక్సైజ్ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఇరువురి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే ఆత్మకూరు బస్టాండు మసీదు సమీపంలో ఏర్పాటు చేసిన మద్యం షాపును తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం సిపిఐ ఏఐవైఎఫ్ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ మున్నా, సిపిఐ నెల్లూరు నగర సహాయ కార్యదర్శి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షాన్వాజ్, ఏఐవైఎఫ్ నాయకులు సర్దార్, గౌస్, బాదుల్లా తదితరులు పాల్గొన్నారు. నా పేరు మున్నా, ఏఐవైఎఫ్ నెల్లూరు జిల్లా కన్వీనర్ని. ఈరోజు మంచి ప్రభుత్వం అనేది ఏర్పాటై ఒక 100 రోజులు పూర్తయిన తర్వాత మంచి ప్రభుత్వం పండగ చేస్తున్నారు. మంచి ప్రభుత్వం సరసమైన ధరలకే నాణ్యమైన మందు అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక పాలసీ తీసుకొస్తే దాన్ని అధికారులు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు, అదేవిధంగా మా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, రూరల్ ఎమ్మెల్యే, అదేవిధంగా నెల్లూరు టౌన్ ఎమ్మెల్యే అయిన మినిస్టర్ అయిన నారాయణ గారు విచ్చలవిడిగా మద్యపానాన్ని అరికట్టే విధంగా కాకుండా పాత నిబంధనలని దొంగిపెట్టి ఈరోజు కొత్త నిబంధనలు గుళ్ళు మసీదుల చోట, అదేవిధంగా అపార్ట్మెంట్లు స్కూళ్ళు ఉన్న చోట వీళ్ళు పర్మిషన్లు ఇచ్చి విచ్చలవిడిగా మద్యం షాపులు పెట్టన్నారు. అదేమంటే మద్యం షాపులు అధికారంలో ఉన్న వాళ్ళు మా టీడీపీ కార్యకర్తలు చేస్తున్నారు, వాళ్ళని మేము పట్టించుకోము, వాళ్ళు ఏం చేసినా చల్లబాటు అవుద్ది. ఏమంటే అనేక 10 సంవత్సరాల నుంచి టీడీపీ కార్యకర్తలు కష్టపడ్డారు, ఈరోజు ప్రజల్ని దోచుకుని మేము బాగుపడాలన్నట్టు ఈ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ దీని గురించి పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారైనా, అదే ఇక్కడ అధికారులైనా దీనిపైన ఒకరు ఏదైనా సామాన్యుడు ఏదైనా ఒక మందు బాటలు అమ్ముతా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి నానా హింసలు పెట్టి వీటిపైన అనేక కేసులు కడతారు. వీళ్ళే ఒక లైసెన్సులు ఇచ్చి ఇళ్ల ముందు మసీదుల పక్కన, అదేవిధంగా గుళ్ళ ముందు గుళ్ళ పక్కన వైన్ షాపులు పెట్టి ఏ విధంగా దీన్ని ప్రోత్సహిస్తున్నారు? అదేవిధంగా ఎస్పీ గారిని స్పందిస్తే, ప్రశ్నిస్తే ఆయన ఒకటే చెప్తున్నాడు, మసీదులు కానీ ఒక్బోర్డు స్థలాల్లో లేకపోతే మేము పెట్టేదే, ఒక్బోర్డులో లేకపోతే మసీదులు పర్మిషన్ ఇస్తున్నారా? లేదు. అదేవిధంగా స్కూళ్ళు, మీకు గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ ముద్ర లేని స్కూల్ నడుపుతున్నారంటే మీ అధికారం ఏం చేస్తుంది? ఒక గవర్నమెంట్ ఇన్ని 2 సంవత్సరాల నుంచి ఉన్న స్కూల్లోని ఇప్పుడు అక్కడ వైన్ షాపులు పెట్టి మీకు పర్మిషనే లేదు అంటే వీళ్ళు వైన్ షాప్ పెట్టుకున్నారని అక్కడ స్కూల్కే పర్మిషన్ లేకుండా చేస్తున్నారు. అదేవిధంగా గుళ్ళు అయితే గుళ్ళని కూడా వీళ్ళు ఏ విధంగా చేస్తారు అంటే అది ఎండోర్మెంట్లో ఉండాలా? అది ఒక వాళ్ళ నిబంధనలు ఉంటేనే గుళ్ళు కూడా పనికొస్తాయి. ఇప్పుడు ఎక్కడికైనా పనికొచ్చేది ఒకే ఒక షాపు, ఒక వైన్ షాపు, ఒక బెడ్ షాప్ అని చెప్పి జిల్లా ఎస్పీ గారు నేను చెప్పడం జరిగింది. ఎక్సెంట్ ఎస్పీ గారు ఏమంటే ఒక మందుకే మద్యపానానికే మేము అనుమతులు ఉన్నాయి కానీ గుళ్ళకు కానీ మసీదులకు కానీ స్కూళ్ళకు కానీ దీనికి పర్మిషన్ లేదు, మేము కానీ ఇంతే ఇస్తాం, మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు రూల్స్ పాటించి మాకు అడగండి, అప్పుడు మాట్లాడతాం, మాకు పైనుంచి అధికారం లేదంటున్నారు. దీనిపైన నారాయణ గారు స్పందించకపోతే, ఎక్సైజ్ ఎస్పీ గారికి స్పందించకపోతే వారం టైం ఇస్తున్నాం, మేము ఉన్న నెల్లూరు జిల్లాలో ఎక్కడెక్కడ వైన్ షాపులో అన్ని లిస్టులు ఇవ్వమన్నారు, మేము ఇస్తాం. వీళ్ళు కానీ చేయని పక్షంలో ఇక్కడే అఖిల భారతీయ సమిక తరఫున, జిల్లా సమితి తరఫున ఇక్కడే టెంట్ వేసుకుని ఈయన ఆఫీస్ ముందరే కూర్చుంటాం. అసలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎత్తేసి ఏమైనా వైన్ షాపులో కలిసిపోయారా? వీళ్ళు కూడా వైన్ షాపులు పెట్టుకున్నారా? అయితే మాకు డౌట్ వస్తుంది. దీనిపైన ఖండియాల్సిందిగా ఎమ్మెల్యే కానీ మా మినిస్టర్ గారికి కానీ మీరు స్పందించాలి. లేని పక్షంలో సార్ మిమ్మల్ని కూడా మేము ముట్టడి ప్రోగ్రామ్ చేస్తామని చెప్పి సభను తీర్చుకుంటున్నాం. నా పేరు సయ్యద్ సిరాజ్, సిపిఐ నెల్లూరు సహాయ కార్యదర్శి మాట్లాడుతున్నా. నూతన మద్యం పాలసీ అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో మద్యాన్ని కల్తీ చేసి అమ్ముతున్నారు. మా మద్యాన్ని తాగితే మటుకు ఆరోగ్యవంతులు అవుతారని చెప్పేసి ఒక ప్రాపగండ సృష్టిస్తూ ఒక సిగ్గుమాలిన పనిగా వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు మద్యాన్ని అమ్మడాన్ని. ఒక క్యాబినెట్ మొత్తం కూర్చొని, మినిస్టర్స్ మొత్తం కూర్చొని 99 రూపాయలకే అది తక్కువ ధరకే మేము మద్యాన్ని అమ్ముతాం అని చెప్పేసి కూడా ప్రకటన చేశారు. అది కూడా చాలామంది ప్రజలందరూ చూశారు. ఈ మద్యంలో వచ్చినటువంటి డబ్బుతో ఆర్థిక వనరులుగా చూడడం అనేది చాలా సిగ్గుచేటమైన విషయంగా మేము భావిస్తున్నాం. ఎక్కడైతే గతంలో మనం చూస్తే మసీదుల పక్కన కానీ, గుళ్ళ పక్కన కానీ, స్కూళ్ళ పక్కన కానీ ప్రజలు ఇళ్ల మధ్యలో ఎక్కడ కూడా నివాసాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో మద్యం దుకాణాలు లేవు. కానీ ఇవాళ మనం చూస్తే, మొన్న జరిగినటువంటి టెండర్లలో చూస్తే నిబంధనలకి వ్యతిరేకంగా గుళ్ళ మధ్య, మసీదుల మధ్య, చర్చిల మధ్య ఇష్టానుసారంగా ఇళ్ల మధ్య బ్రాందీ షాపులకి పర్మిషన్ ఇచ్చేస్తున్నారు.
ఇవాల ఎక్కడ చూసినా మద్యం షాపులు కిటకిటలాడుతున్నాయి. అంటే సినిమా హాల్ కొత్త సినిమా వచ్చినట్టుగా మద్యాన్ని ఏర్లై పారిస్తున్నారు. ఈ విషయంకై మేము ఎక్సైజ్ అధికారిని కలవడానికి వచ్చి ఏదైతే ఈ నూతన మద్యం పాలసీ తీసుకొని వచ్చినట్టే ఎండే ప్రభుత్వం ధోరణి కరెక్ట్గా లేదు, నిబంధనలకు వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళు మద్యానికి పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. ఎక్కడ చూస్తే అక్కడ బ్రాండెడ్ షాపులు వెలిసాయి, ఏదో గుళ్ళు మసీదులు వెలిసినట్టుగా వెలిసాయని చెప్పేసి మేము వీళ్ళని కోరడం జరిగింది. ఏదైతే నిబంధనలకు వ్యతిరేకంగా పెట్టినటువంటి బ్రాండెడ్ షాపులను తీసేయాలని చెప్పేసి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, గుళ్ళకి ఎండమెంట్లో పర్మిషన్ ఉందా, మసీదులకి వక్ బోర్డులో పర్మిషన్ ఉందా, అదేవిధంగా క్రిస్టియన్ చర్చిలకు కానీ ఏదైనా పర్మిషన్లు ఉంటే అలాంటి పర్మిషన్లు ఉన్నటువంటి మసీదులు గుళ్ళు చర్చి లేదని అంటే దాని ఎదురుగా కానీ పక్కన కానీ పెట్టరు. అలా కాకుండా వాళ్ళకి పర్మిషన్ లేకుండా చర్చిలు గుళ్ళు మసీదు లేదన్నా నిర్మించుంటే దాని పక్కన మద్యం షాపులు నిర్మించడానికి నిబంధనలు ఉన్నాయి, ప్రభుత్వమే నిబంధనలు ఇచ్చిందంట. మేము ఆత్మగారి బస్టాండ్ కానీ పలు చోట్ల చూస్తే మసీదు ఎదురుగానే రెండు వైన్ షాపులు ఉన్నాయి. ఆత్మగారి బస్టాండ్లో చూస్తే ఎదురుగా మసీదు ఎదురుగానే రెండు వైన్ షాపులు ఉన్నాయి. దాని గురించి మాట్లాడితే ఆ మసీదుకి వర్క్ బోర్డులో పర్మిషన్ ఉందా, ఆ రికగ్నైజ్డ్ టు వర్క్ బోర్డా అని చెప్పేసి అధికారులు అడుగుతున్నారు. సిగ్గుమాలని పని అసలు ఎక్సైజ్ అధికారులు మాట్లాడే తీరే కరెక్ట్ లేదు. ఎందుకంటే ఈరోజు మసీద్ నిర్మించవచ్చు, ఎందుకంటే మంచి కోసం గుడి గుడి కట్టచ్చు ప్రజల కోసం, అదేవిధంగా బడి కట్టచ్చు, కానీ రికగ్నైజ్డ్ వచ్చేదానికి లేట్ కూడా అవుద్ది కదా. కానీ బ్రాంది షాప్కి పర్మిషన్ మటుకు ఎలాంటి నిబంధనలు లేవంట. ఎక్కడ పడితే అక్కడ మద్యాన్ని ఏర్లై పారిచి ఎక్కడికక్కడ మద్యం షాపులు నిర్వహించుకోవచ్చని చెప్పేసి ఎక్సైజ్ అధికారులు చెప్పడం చాలా దారుణమైన విషయం. దీనికి మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎక్కడెక్కడైతే నిబంధనలకు వ్యతిరేకంగా బ్రాంది షాపులు నిర్వహించినారో అవి మొత్తం కనుక వీళ్ళ అండర్లోనే ఆ బ్రాంది షాపులు అక్కడి నుంచి కనుక తీకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేసి మేమే బ్రాంది షాపులపైన దాడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే నగర శాసనసభ్యులు, అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు వీళ్ళు కూడా దీని మీద చొరవ చూపాలా. ఎక్కడెక్కడైతే ఈ మద్యం షాపులు అనధికారికంగా నిర్వహించారో ఇవన్నీ తీసే దాంట్లో వాళ్ళు కూడా ప్రధాన పాత్ర పోషించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంటు ముందుకొచ్చి జిల్లాలో ఉండే పరిస్థితులు, జిల్లాలో ఉండే ఇబ్బందులు చెప్పుకునేదానికి ఇక్కడికి జనాలు వస్తే ఇక్కడ ఉన్నత అధికారులు మద్యం షాపులు మేమే నడుపుతున్నాం, మద్యం షాపులు మావేను, మా మనుషులే లైసెన్సులు తీసుకున్నారు అనే విధంగా ఫీల్ అయిపోతూ ఈరోజు ఈ అధికారులు ఇక్కడ ధర్నా చేసే దానికోసం కూడా అవకాశం లేదు. మీకు మీకు మా పర్మిషన్ తీసుకొని రావాలంటున్నారు. ఎవరయ్యా నువ్వు నీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. నువ్వు నిబంధనలకు వ్యతిరేకంగా నువ్వు బడులు కాడ, గుడులు కాడ, దేవాలయాలు కాడ నువ్వు పర్మిషన్ ఇచ్చి నీ పర్మిషన్ తీసుకొని నీ ఆఫీస్కి రావాలనా? మీరు మీ ఎమ్మెల్యేలు మీరు మీ బినామీల పేర్లు పెట్టుకొని ఇక్కడ జనాలు నివసించే ప్రాంతాల్లో బ్రాండీ షాపులు పెట్టి మీరు ఆదాయం కోసం లక్షల లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటున్నారు. ఆ జీతాలు చాలక ఈరోజు మళ్ళీ మీరు బినామీ పేర్లు పెట్టి మీరే బ్రాండీ షాపులు నడుపుతూ ఈరోజు వచ్చిన జనాల్ని మీరు భయపాతులు చేయాలనుకుంటే ఇక్కడ ఎవరు భయపడరు. అధికారులారా మీరు ఆలోచించండి, జనాల కోసం బతకండి, మంచి కోసం బతకండి, మంచి జరిగేదాని కోసం ముందుకు రావాలి తప్ప అవినీతిగా పాల్పడతాం, అవినీతిగా మేము కోట్లాది రూపాయలు సంపాదించుకుంటామంటే జనాలు చూస్తూ ఉండరు. మీ ఆఫీసుని ఎక్కడైతే మద్యం షాపులు ఉన్నాయో మొత్తం కూడా ధ్వంసం చేసేదానికోసం ప్రజలందరూ కూడా వస్తారు. మీ ప్రజలు తాగిడికి మీరు తట్టుకోలేరు. ఈరోజు ఏదో మీరు యూనిఫార్మ్ వేసుకొని మాకు అధికారం ఉందని చెప్పేసి జనాల్ని భయప్రాప్తులు చేయాలంటే ఎవరు ఇక్కడ భయపడరు. అందుకోసం మేము ఒకటే చెప్తున్నాం, ఈ అధికారులని మీరు ఎక్కడైతే బడులు గుడులు మసీదులు ఉన్నాయో అక్కడ బ్రాండీ షాపులు మీరు తీసేసండి, జనాల మధ్యన ఉండే బ్రాండీ షాపులు తీసేసండి. లేని పక్షంలో మీ ఆఫీసుల్లో కానీ మీరు పెట్టిన దీంట్లో కానీ మీ అధికారులు మీరు ఎమ్మెల్యేలు మంత్రులు అందరినీ కూడా ఎవరు జనాలు లెక్క చేయరని చెప్పేసి ఈ సందర్భముగా వెంటనే రద్దు చేయాలని చెప్పేసి జనా నివాస ప్రాంతాల్లో ఉండే మద్యం షాపులు తీసేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అధికారులు కోరుతున్నాం. ఆ విధంగా చేయని పక్షంలో మీరు చాలా ఇబ్బందులు
ప్రజల్లో ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.